वेलकम टू एपी लोकल टीवी नेनु जया मुंदुगा हेडलाइंस రాష్ట్రవ్యాప్తంగా సమ్మె దిశగా మున్సిపల్ కార్మికులు మున్సిపల్ శాఖ మంత్రికి సమ్మె నోటీసులు అందజేసిన కార్మిక సంఘాలు మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుంది నెల్లూరు మున్సిపల్ కార్మికులకు సేఫ్టీ వస్తువులు పంపిణీ చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశా దిశల చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించాలన్న కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పశ్చిమ గోదావరి జిల్లా ఒంగుటూరు మండలం చేబ్రోలు పంచాయతీలో కుట్టు శిక్షణ పొందిన 50 మంది మహిళలకు స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ పసలపొడి స్వర్ణలత ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మిషన్ ఇచ్చేసా ఏదైనా మేడం అంటే ఎందుకంటే మాకు ఎంత సపోర్ట్ చేసి మేము ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం అంటే రీజన్ అయితే మేడమే. స్వర్ణ సోషల్ ఆర్గనైజేషన్ తరపున స్వర్ణ గారు మా గ్రామ ప్రజలందరికీ కూడా అంటే ప్రజలకంటే లేడీస్ కి టైలరింగ్ అయితే నేర్పించారండి ఒక 100 మంది వరకు. ఈ రోజు ఒక 50 మంది వరకు మిషన్లు అయితే తీసుకురాగలిగారు 50% సబ్సిడీతో. అందుకు స్వర్ణ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మధ్యలో కొన్ని కొన్ని ఆరోపణలు వచ్చినా గానీ వాటన్నిటినీ మేము లెక్క చేయకుండా మా సంస్థ విధి నిర్వహణలో మేము చాలా కృషి చేసి ఆ పిల్లలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాము. ఈ రోజు 50 మంది మహిళలకు మిషన్లు ఇస్తున్నాము. వారు ఈ మిషన్ని వారి జీవనోపాధికి ఉపయోగించుకోవాలని ఫర్దర్గా ముందు ముందు కూడా వారికి మేము మా సంస్థ తరఫున సహకరించాలని అలాగే వారి కుటీరు పరిశ్రమ నిమిత్తం మేము కొంత కృషి చేయాలని మా ఆర్గనైజేషన్ ఎంతగానో ఆశిస్తుంది. ముందుకొచ్చాము. మాస్కులు యూనిఫాము అనేక వర్క్ వాళ్ళ ఇంటి వద్దకే తీసుకొచ్చి మహిళలకు అందజేయడానికి కూడా మేము కొంతమంది ప్రముఖ ఎన్జిఓల్ని ప్రముఖ పెద్ద సంస్థలను మాట్లాడడం జరిగింది. ముందుగా 3500కు మిషన్ ఇస్తాము అని అంటే చాలా మంది అపోహపడ్డారు. పాత మిషన్స్ ఇస్తారా ఎలాంటి ఇస్తారు అని. అలా కాకుండా దళారులు లేకుండా మధ్యవర్తులు లేకుండా డీలర్స్ లేకుండా నేరుగా ఇతర దేశాల్లో ఎక్కడైతే కంపెనీ దగ్గర ఫ్యాక్టరీల్లో మిషన్స్ తయారవుతున్నాయి ఆ కంపెనీ ఎండిస్తో మేము మాట్లాడి ఒక ఒప్పందం కుదుర్చుకుని మా సంస్థకు ఆ కంపెనీ ద్వారా మహిళలకు ఇంతమంది మహిళలు ఉన్నారని చెప్పి మేము మాట్లాడి ఒక మేము ఒప్పందం కుదుర్చుకుని వీరికి మిషన్లు తేవడానికి మేము ధైర్యంగా ముందుకొచ్చాము. కావలి కడప మెయిన్ రోడ్ వెంబడి వింజమూరులో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వైద్యాధికారి డాక్టర్ అంశూధర్ అన్నారు. నా పేరు డాక్టర్ అంశూధర్ అండి. నేను వింజమూరు సిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా నా విధులు నిర్వహిస్తున్నాను. వింజమూరు ప్రజలకి ముఖ్యంగా ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఉండే కోవిడ్ సిచ్యువేషన్ కోవిడ్ పరిస్థితులకి అనుగుణంగా
మన రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించడం చాలా శుభపరిణామం. మన కోవిడ్ కేర్ పేషెంట్స్, కోవిడ్ వచ్చిన పేషెంట్స్ కానీ ఐసోలేషన్లో ఉండాల్సిన పేషెంట్స్ అందరికీ దాన్ని ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఈ హాస్పిటల్కి సంబంధించి, సిహెచ్సికి ముఖ్యంగా సంబంధించి డాక్టర్లు లేరు అనే అపోహ ఉందండి చాలామందికి. అట్లా ఏం లేదు, ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, వైద్య సదుపాయాలు జరుగుతున్నాయి, ఫిజియోథెరపీ సేవలు అయితేనండి, ఓపీ సేవలు అయితేనండి, అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్డు సౌకర్యం కూడా ఈ మధ్య రోడ్డు సౌకర్యంగా చాలా బాగా రోడ్డు వేశారు, రోడ్డు సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చి మీ వైద్య సదుపాయాలన్నీ ఉపయోగించుకోవాలని ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. ఈ కోవిడ్ పరంగా అయితే అందరూ ఎక్కువగా వాటర్ తీసుకోవటం, నీళ్ళు ఎక్కువగా తీసుకోవటం, ద్రవ పదార్థాలు, నీళ్ళు, మంచినీళ్ళు, మంచిగా ఏదైనా ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవటం, ఎక్కువ రెస్ట్లో ఉండటం, ఈ లాక్డౌన్ సమయంలో వేరే పనులు లేని వాళ్ళందరూ కూడా ఎక్కువ రెస్ట్లో ఉండటం, ప్రాపర్ డైట్ ఫుడ్ తీసుకోవటం, ఇవన్నీ ముఖ్యంగా ముఖ్యమైన సూచనలుగా పరిగణనలోకి తీసుకొని జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరుతున్నాను. నెల్లూరు నగరపాలక సంస్థలోని పారిశుధ్య కార్మికులకు రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి యూనిఫామ్, కాస్మెటిక్స్, ఇతర రక్షణ సామాగ్రిని అందజేశారు. కార్పొరేషన్ని ఈరోజు ముఖ్యంగా కార్మికులు, ఎందుకంటే కార్మికులు చేసే కష్టం అంతా ఇంత కాదు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుండేవాళ్ళు, వాళ్ళు చేసే పని ఎవరూ కూడా చేయరు. అట్లాంటి ముందు ఉండి ఈరోజు పారిశుద్ధ్యం మీద, మన నగరాలు ప్రశాంతంగా ఉండేదాని మీద చేసిన కార్యక్రమాల సందర్భంగా నెల్లూరు నగరంలో అటు రూరల్ శాసనసభ్యులు కావచ్చు, నేను కావచ్చు, కమిషనర్ గారు, అలాగే అధికారులు అందరూ కూడా సమష్టిగా నెల్లూరు నగరం బాగుండాలని, కార్మికులకి ఏ విధంగా ఇబ్బంది రాకూడదు, వాళ్ళకి అనేక రకాలుగా ఈరోజు వాళ్ళకి కోటి రూపాయలకు సంబంధించి వాళ్ళకి ముందు నుంచి కూడా గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చేది, కానీ క్రమేణ తర్వాత ఆపేశాను. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళకి బట్టలు, చెప్పులు, ఆయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కూడా కార్మికులకు సంబంధించి కోవిడ్ తగ్గంగానే అన్ని పార్టీలకు సంబంధించి ఇద్దరం శాసనసభ్యులు అధికారులు పెట్టుకొని ఇంకా కూడా అన్ని పార్టీలను కూడా ఆహ్వానిస్తాం, కార్మిక సంఘ నాయకుల్ని కూడా ఆహ్వానిస్తాం, వాళ్ళకి ఏ విధమైన సమస్యలు ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకుంటాం, వాళ్ళందరి ప్రతి సమస్యను కూడా దగ్గరగా ఉండి తీర్చి, ఎందుకంటే వాళ్ళ సమస్యలను తీరుస్తూ లక్షలాది మంది 7 లక్షల పైచీలుకున్న కార్పొరేషన్కి సంబంధించి ప్రజలు ఆరోగ్య పారిశుద్ధ్య దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి అందరూ కలిసి పనిచేయాలి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తాం. కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షుడు కామ్రేడ్ జి సుబ్బారావు వెల్లడించారు. 4వ తేదీ నుండి లేదా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం అంతా కూడా, శుభ్రం కార్మికులు కానీ ఇతర సర్వీసులు చేసే కార్మికులు కానీ సమ్మెకి వెళ్లాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి గారికి, అట్లాగే విశాఖ నగరంలో మున్సిపల్ కమిషనర్ గారికి, అట్లాగే మేయర్ గారికి కూడా సమ్మె నోటి సంధి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కార్మికులు సమ్మెకి వెళ్ళడానికి సిద్దమవుతా ఉన్నారు. ఏంటి దీని కారణం? మున్సిపల్ కార్మికులు ఆరియర్స్ అంటే ముందు ఉండి ప్రజల ఆరోగ్యాలు కాపాడేటువంటి కార్మికులుగా నిరంతరం కరోనా కాలంలో కూడా ఫస్ట్ వేలో కానీ సెకండ్ వేలో కానీ ఈ రోజు కూడా వాళ్ళ పనులు, పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలు కాపాడేటువంటి, వాళ్ళకి సేఫ్టీ లేదు, గ్లౌజులు లేవు, మాస్కులు లేవు, శానిటైజర్ లేదు, చెప్పులు లేవు, సరైనటువంటి భద్రతా పరికరాలు లేవు. పిల్లలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని సర్వీసును తొలగించారు, రూల్ అంటున్నారు అది.
కానీ మున్సిపల్ కార్మికులకి రూల్ ఎలా వర్తిస్తుందో మాకు అర్థం కావట్లేదు. గారు అధికారానికి వచ్చిన తర్వాత వచ్చే ముందు పాదయాత్రలో నేను అధికారానికి వస్తే పార్టీ గ్రూప్ అందరినీ కూడా పనిమెంట్ చేస్తామని చెప్పేసి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 6,000 రూపాయలు బకాయి, 8 మాసాలు కూడా బకాయి ఉంది. ఎన్నిసార్లు అడిగినా ఏదో రకరకాల కథలు చెప్తారు తప్ప దాన్ని ఇంతవరకు కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ముమ్మడివరం మండలంలో ఆధార్ కేంద్రం వద్ద ఫోన్ నెంబర్ లింకు కొరకు జనం బారులు తీరుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సేవలు వినియోగంలో ఉండడంతో స్థానిక స్టేట్ బ్యాంక్ వద్ద నిత్యం వందలాది మంది క్యూ లైన్లో బార్లు తీరుతున్నారు. అదే సమయంలో బ్యాంకు లావాదేవీల కోసం వచ్చే ఖాతాదారులు కూడా ఆరు బయట గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని ప్రజలు ఓపోతున్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా సామాన్య ప్రజలకు తిప్పలు తప్పడం లేదని ఆరోపిస్తున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా అన్ని గ్రామ సచివాలయాల్లో కూడా ఆధార్ ఫోన్ నెంబర్ లింకుతో పాటు ఇతర సేవలన్నీ కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చేలా నాయకులు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. టీవీఆర్ ఫౌండేషన్ అధినేత మరియు పీఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త తెలగంశెట్టి వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కలగంటే టెంకరేశ్వరరావు పటాపురం నియోజకవర్గం జనసేన పార్టీ విలేజుల్లో విపరీతమైన కేసులు పెరిగిపోయి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నా సరే మరి మండలాల నుంచి ఎంతోమంది పారిశ్రామిక కార్యకర్తలు కార్మికులు వాళ్ళకి సేవలు చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడి పడకుండా చూడాలని మరి జనసేన పార్టీ తరఫున మా టీవీఆర్ ఫౌండేషన్ తరఫున నేను మండలంలో పారిశ్రామిక కార్యకర్తలకి పీపీ కిట్స్ అందజేయడం జరుగుతుంది. అది ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా, ఎండి గారి చేతుల మీదుగా, అదేవిధంగా మరి మండలంలో హోమ్ క్వారంటైన్స్ టైం కూడా చేయడం జరిగింది. అలాగే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా నా సంయుతగా నేను కార్మికులకి అలాగే పేద కుటుంబాలకి చిన్న చిన్న పార్టీ తరఫున ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా నా వంతు కృషి చేసి సాయం చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుని ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లో శనివారం కోవాక్సిన్ 2వ డోస్ 490 మందికి వేశామని నగర పంచాయతీ కమిషనర్ టి నాగేంద్ర కుమార్ వెల్లడించారు. ఈ కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు కట్టుకుని సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రజలు వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు. ఓకే.
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయడంలోనూ కరోనా సోకిన వారికి మందులు అందించడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు బుర్రి మురళీధర్రావు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుర్రి మురళీధర్రావు మాట్లాడుతూ, పీఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పూర్తిగా కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా 5 లక్షల జనాభా పైశీలిక ఉన్నారు. అయితే మొదటి పేవిలో ఎంతో శ్రమించి అందరూ కూడా ఈ కరోనా కేసులు తగ్గడానికి అనేక రకాలుగా సేవలు అందించారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా సేవలు అందించాయి. అయితే సెకండ్ వేవ్ వచ్చే దగ్గరికి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఎవరైతే కరోనా రోగంతో బారిన పడ్డారో వారికి వైద్యం ఐసోలేషన్లో ఉన్న వాడికి వైద్యం చేయడానికి పరీక్ష చేసి పరీక్ష వారికి ఆ పరీక్ష టెస్ట్ యొక్క వివరాలు ఇవ్వడానికి లేట్ చేస్తున్నారు. ఒకటి. రెండోది, ఒకవేళ వాళ్ళకి వ్యాధి కన్ఫర్మేషన్ అయిన తర్వాత మరి అదే కుటుంబంలో ఉన్న మిగిలిన వాళ్ళకి మరి టెస్టులు చేయమంటే మరి ప్రభుత్వం ఎందుకు తాత్పర్యం చేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. అలాగే మందులు ఇవ్వడంలో కూడా ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా మందులు ఇవ్వడంలో కూడా చాలా మరి ఇబ్బంది పెడుతున్నారు. మరి దీనికి ప్రభుత్వం చాలా బాధ్యత వహించాలి. ఎందుకంటే మరణాలు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే ఎక్కువగా ఉన్నాయన్నది విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి మందులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మరి ఇతరులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా మరి టెస్టులు చేయకపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా అధికారులు పర్యవేక్షించుకోవాలి. మన జిల్లాలోనే ఎక్కువ కేసులు ఉన్నాయనేసి మొత్తంగా మరి వార్తలు వెలువడుతున్న సందర్భాన ఇది ఒకసారి ప్రజాప్రతినిధులకి అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులకి నేను వినవిస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరపుని. అలాగే మున్సిపల్ శాఖ కూడా గతంలో చాలా రకాలుగా మరి సేవలు అందించారు. ఈ మధ్య మాత్రం సెకండ్ వేవ్లో మాత్రం ఈ మున్సిపల్ శాఖ కూడా నిర్లక్ష్యం చాలా చూపిస్తుంది. ఎందుకంటే వార్డుల్లో పారిశుద్ధ్యం లోపించింది, పూర్తిగా లోపించింది. ఎక్కడికక్కడ సింక్ అయిపోయిన మట్టి అది కూడా ఉంటుంటే అది కూడా తీయటం లేదు. మరి దీనివల్ల వ్యాధులు ప్రబలే కారణాలు ఉన్నాయి. అలాగే పందులు ఇంకా ఇవన్నీ కూడా కామనే, ఎప్పుడు కామనే ఇవి మనం చెప్పుకుంటున్నాం. ఏదో ఒక ఈ దోమల గురించి దేవుల నివారణకి ఏదో కొడుతున్నారు తప్ప, నామక కొడుతున్నారు తప్ప, పూర్తి స్థాయిలో పనిచేయటం లేదన్నానికి ఇదొక ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కేసులే కారణం అని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరపుని. మరి మీరందరూ కూడా నేను చెప్పిన విషయాలు మిమ్మల్ని ఎవరిని కూడా కించపరచడం గురించి నేను మాట్లాడలేదు. దీని మీద శ్రద్ధ పెట్టి మరి ప్రజానీకం బాగుకి మీరందరూ కూడా సహకరించాలనేసి నేను కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో శ్రీ కనకదుర్గమ్మ ఆలయ సమీపంలో అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ పగిలిపోవడంతో 216 జాతీయ రహదారిపైకి నీరు చేరి చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత నగర పంచాయతీ అధికారులు స్పందించి పైప్ లైన్ మరమ్మతులు చేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.
తెలుగు రాష్ట్రాల ఆత్మగౌరవాన్ని దేశంలో చాటి చెప్పిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో హక్కు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విధంగా 33% రిజర్వేషన్, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. బలహీన వర్గాలకు పెద్దపీట వేసి ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునేందుకు హౌసింగ్ స్కీమ్, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు. ఇటువంటి నాయకునికి భారతరత్న తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి కార్యక్రమం ఇవాళ జరుపుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇరు రాష్ట్రాలు, ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా, ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి మహానాడు కార్యక్రమం జరుపుకోవటం, అలాగే ఈ సంవత్సరం కూడా మహానాడు 2వ రోజు కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రజల యొక్క, ఇరు రాష్ట్రాల యొక్క, తెలుగు ప్రజల యొక్క ఆ కోరికల మేరకు కొన్ని తీర్మానాలు ఇవాళ మహానాడులో కూడా ప్రవేశపెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అన్ని రకాల ప్రజలకి కూడా మంచి చేయాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి అవ్వటం కూడా జరిగింది. మరి సినీ ప్రపంచంలో మౌటం లేని మహారాజులాగా ఎదిగి మరి సినీ ప్రపంచంలో అన్ని విధాలుగా ఆయనకు కావలసిన విధంగా సంపాదించుకున్న తర్వాత ఈ పేద ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అన్యాయం జరుగుతుంది అని ఆలోచించి పార్టీని పెట్టిన 9 నెలలకు ముఖ్యమంత్రి అవటం మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా మరి ఈ ఆన్లైన్ విధానంగా జరుపుకుంటున్నాం. మరి ఎవరికి తోచిన విధంగా అందరూ కూడా పాల్గొని వారి ఎవరి యొక్క సలహాలో అలా యొక్క డిస్కషన్స్ అన్నీ ఆలోచించుకుని భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా ఆ స్పీచ్లందరూ కూడా, నాయకులు అందరి యొక్క సూచనలు కూడా తీసుకుని ముందుకెళ్లాలన్నది ఈ మహానాడులో కూడా నిర్ణయించుకోవడం జరిగింది. చూసి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వాలు భారతరత్న ఇచ్చినా ఇవ్వకపోయినా యావత్ భారతదేశానికి ఒక ముద్దుపేటగా, భారతరత్నగా చిరస్మరణీయంగా ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావే. ఎప్పుడు ఎంతోమంది పాలకుల దేశానికి కానీ రాష్ట్రానికి కానీ పరిపాలించి వాళ్ళు వచ్చినా ఈ ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడిగా, భారతరత్న బిరుదాంకితుడి కాకపోయినా భారతరత్న ముద్దుపేటగా జ్ఞాపకించుకునే మహోన్నత నాయకుడు. ఆ నాయకుడికి ఇవాళ మేము నివాళులు అర్పించి భవిష్యత్తులో ఆయన ఆలోచనలు, ఆయన సిద్ధాంతంతోటి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.